నమస్కారం విద్యార్థులారా, నేను బిందుని. మీరు బాగా పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. మేము అర్థం చేసుకున్నట్లుగా లితోస్పియర్ అనేక మార్పులకు లోనవుతుంది. ఇలా చాలా నెమ్మదిగా కదలికలు క్రస్ట్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఉద్యమం, ఖండాంతర పలకల, మరియు ఆకస్మిక నాటకీయ విస్ఫోటనం, అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు. ఇప్పుడు మనం కొనసాగిద్దాం మరియు మరింత పరివర్తనను అర్థం చేసుకోండి. లితోస్పియర్లో సహజ కారణంగా మరియు మానవ నిర్మిత చర్యలు. క్లాస్ 9 టాపిక్ నుండి లితోస్పియర్. సామాజిక అధ్యయనాలు, అభ్యాస ఫలితాలు. మీరు అర్థం చేసుకోగలరు గాలి మరియు నీరు ఎలా రూపాంతరం చెందుతాయి, భూమి యొక్క ఉపరితలం, నీటి పని, హిమానీనదాల పని. వేవ్స్ యొక్క పని, గాలి పని, వృక్ష సంపద చర్య మరియు మానవులు. కీలక పదాలు వాతావరణం, విచ్ఛిన్నం లేదా రాళ్లను కరిగించడం మరియు భూమి యొక్క ఉపరితలంపై ఖనిజాలు. డెల్టా, డెల్టా అనేది ఒక ప్రాంతం, తక్కువ చదునైన భూమి ఆకారంలో ఉంటుంది, త్రిభుజం లాగా. అక్కడ ఒక నది చీలిపోతుంది మరియు అనేక శాఖలుగా వ్యాప్తిస్తుంది సముద్రంలోకి ప్రవేశించే ముందు. గార్జ్, ఒక ఇరుకైన లోయ, కొండలు లేదా పర్వతాల మధ్య. సాధారణంగా నిటారుగా ఉన్న రాతి గోడలతో మరియు ఒక ప్రవాహం దాని గుండా నడుస్తుంది. హిమానీ నదం, ఒక పెద్ద మంచు ద్రవ్యరాశి నెమ్మదిగా కదులుతుంది. కోత, నేల వాస్తవం, రాయి మొదలైనవి క్రమంగా దెబ్బతింటోంది మరియు తరంగాల ద్వారా తొలగించబడింది వర్షం లేదా గాలి. ఇది ఈ అంశం యొక్క కాన్సెప్ట్ మ్యాప్. గాలి మరియు నీరు ఎలా భూమి యొక్క ఉపరితలాన్ని మార్చాలా? రాళ్లు ఏర్పడ్డాయి, కరిగిన పదార్థం భూమి యొక్క మాంటిల్ నుండి వస్తుంది. ఈ రాళ్లు మిలియన్ల సంవత్సరాలలో లోయలుగా రూపుదిద్దుకున్నాయి మరియు వదులుగా ఉన్న నేల మైదానాలు, నదీలోయలు, పర్వతాలు మరియు పీఠభూములుగా కట్ మొదలైనవి. నిజానికి గట్టి ప్రాథమిక శిలలు విరిగిపోయాయి చిన్న ముక్కలుగా. ఈ చిన్న ముక్కలు కత్తిరించబడతాయి మాతృశిల నుండి. మరియు క్రిందికి తీసుకువెళ్లారు
ఇతర ప్రదేశాలకు మరియు జమ అక్కడ. ప్రక్రియను అర్థం చేసుకుందాం. వాతావరణం. వాతావరణం అనేది ఒక ప్రక్రియ. దీని ద్వారా క్రమంగా శిలల విచ్ఛిన్నం వాతావరణ శక్తుల ద్వారా లేదా వాతావరణ శక్తులు రాళ్ళు వేడికి గురైనప్పుడు విస్తరించండి మరియు కుదించండి. వారు చల్లగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. పగలు మరియు రాత్రి సమయంలో మరియు సంవత్సరం తర్వాత సంవత్సరం వేసవి మరియు చలికాలంలో ఉపరితల శిల సంకోచించడంతో మరియు విస్తరిస్తుంది మరియు మళ్ళీ కుదించబడుతుంది. అది క్రమంగా పెడుసుగా మారుతుంది మరియు విచ్ఛిన్నం ప్రారంభమవుతుంది. గాలిలో నీరు మరియు తేమ ఈ ప్రక్రియలో కూడా సహాయం చేస్తుంది. నీరు ప్రతిస్పందిస్తుంది రాళ్ల రసాయనాలతో మరియు రాతిని మరింత బలహీనపరుస్తుంది. ఈ ప్రక్రియలు దీని ద్వారా శిలలు బలహీనపడతాయి మరియు విరిగిన వాటిని వాతావరణం అంటారు. రంగు. రాక్ యొక్క అంతర్గత కోర్ భిన్నంగా ఉంటుంది. బయట నుండి పొర రంగు బయట పొర మార్పులు వాతావరణం యొక్క ఈ ప్రక్రియ కారణంగా ఎరోషన్ ప్రవహించే నీరు మరియు గాలికి గొప్ప శక్తి ఉంది మరియు నెమ్మదిగా కత్తిరించవచ్చు. రాళ్ళు మరియు మట్టి కవర్ ఎత్తైన ప్రదేశాలలో నీరు పనిచేస్తుంది. వర్షం వంటి అనేక విధాలుగా నది ప్రవహించే భూగర్భజలాలు సముద్ర అలలు హిమానీనదాలు మొదలైనవి. గాలి కూడా అనేక రూపాలను తీసుకుంటుంది. తుఫానుల వలె గాలులు స్థిరంగా గాలులు మొదలైనవి చురుగ్గా ధరించేవారు భూమి యొక్క ఉపరితలం ఈ మూవింగ్ ఏజెంట్ల ద్వారా ఎరోషన్ అంటారు. రవాణా క్షీణించిన పదార్థం చిన్న రాళ్ల రూపంలో కంకర మట్టి చక్కటి నేల మొదలైనవి గాలులు మరియు నీటి ద్వారా తీసుకువెళతారు. రవాణా అంటారు. నిక్షేపణ నదులు ఉన్నప్పుడు మరియు గాలులు మందగిస్తాయి వాటిని మోయటానికి శక్తి లేదు. పదార్థం ఇకపై మరియు వీటిని పారేశారు. శిథిరాలు మైదానాలు ఏర్పడటానికి సహాయపడతాయి మరియు నదీ పరీవాహక ప్రాంతాలు చాలా వరకు వాస్తవానికి నదుల ద్వారా రవాణా చేయబడుతుంది. సముద్రానికి ఎక్కడ పొర ఈ డిపాజిట్ల పొర తర్వాత దిగువన కూడబెట్టు మరియు కాలక్రమేణా అవక్షేపణగా రూపాంతరం చెందుతాయి. రాళ్ళు ఈ ప్రక్రియ యొక్క అన్ని నాలుగు అంశాలు జరుగుతున్నాయి ఏకకాలంలో వివిధ భాగాలలో
ప్రపంచంలోని వివిధ రేట్ల వద్ద స్వభావాన్ని బట్టి వాలు యొక్క రాళ్ల నిర్మాణం, స్థానిక వాతావరణం మరియు మానవుల జోక్యం, నీటి పని, ఒక నది పని ప్రారంభమవుతుంది, దాని మూలం నుండి ఎత్తైన పర్వతాలలో ఒక నది ప్రవాహం చాలా వేగంగా ఉంది, అది దిగుతుంది. ఏటవాలులు మరియు అది గొప్ప శక్తిని కలిగిస్తుంది పర్వతాన్ని నిలువుగా కత్తిరించడంలో. ఫలితంగా లోతైన లోయ అభివృద్ధి చెందుతుంది. దిగువన ఇరుకైనది మరియు పైభాగంలో వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా అంటారు ఒక బి ఆకారపు లోయ. ఈ దశలో నీటికి అలాంటి శక్తి ఉంది. అది చాలా భారీగా కూడా కదలగలదు మరియు గట్టి రాళ్ళు. కొన్ని సందర్భాలలో అక్కడ రాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. నది కోస్తుంది. చాలా ఇరుకైన లోయ. ప్రక్కలు చాలా నిటారుగా ఉన్నాయి. గోర్జెస్ ఏర్పడతాయి. ఉదాహరణకి ఏపీలోని బైసన్ జార్జ్ గోదావరి మీద సింధు జార్జ్, కాశ్మీర్లో నీకు తెలుసా ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజెల్ ఫాల్స్. దీని ఎత్తు 979 మీటర్లు. చురన్ నదిపై వెనిజులాలో మరొక ముఖ్యమైనది కోతరూపం కాన్యన్. ఒక కాన్యన్ వర్ణించబడింది ఏటవాలు వైపు వాలు ద్వారా మరియు ఉండవచ్చు. వాగు అంత లోతైనది. ఒక కనుమ దాదాపు సమానంగా ఉంటుంది దాని పైభాగంలో మరియు దిగువన వెడల్పు. దీనికి విరుద్ధంగా ఒక లోయ దాని పైభాగంలో వెడల్పుగా ఉంటుంది దిగువన కంటే. నది మైదానంలోకి ప్రవేశించినప్పుడు వాలు మృదువైనది మరియు నది కూడా మందగిస్తుంది. కొన్నిసార్లు నదికి వరదలు వచ్చినప్పుడు దానికి ఎక్కువ బలం ఉంది మరియు మట్టిని కట్ చేస్తుంది. సిల్ట్ అని పిలుస్తారు. మరియు అది వరదలో లేనప్పుడు అది సిల్ట్ ని డిపాజిట్ చేస్తుంది. అవక్షేపం యొక్క పొర ప్రతి వరద సమయంలో ఈ విధంగా జమ చేయబడుతుంది. క్రమంగా నిర్మించడం ఒక సారవంతమైన వరద మైదానం. దాని వరద మైదానంలో నది తరచుగా వంకరలను ఏర్పరుస్తుంది. పాముల మెల్లగా తిరుగుతుంది. ఒక నది చేరినప్పుడు సముద్రం చక్కటి పదార్థం, ఇంకా తగ్గనిది డిపాజిట్ చేయబడింది.
దాని నోటి వద్ద డెల్టా ఏర్పడుతుంది. నీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద కాన్యన్ నదిపై ఉంది, కొలరాడో. గ్రాండ్ కాన్యన్ 466 కిలోమీటర్లు పొడవులో, దీని లోతు 1.6 కిలోమీటర్లు మరియు దాని వెడల్పు 188 నుండి 29 కిలోమీటర్లు. హిమానీనదాల పని. అతి శీతల ప్రాంతాలలో హిమాలయాలలాగా భారీగా మంచు కురుస్తుంది. వారు హిమపాతం పొందుతారు వర్షపాతానికి బదులుగా. అది పేరుకుపోవడంతో అది నెమ్మదిగా క్రిందకు ప్రవహిస్తుంది. అది వెచ్చని ప్రాంతానికి చేరుకునే వరకు అక్కడ మంచు కరుగుతుంది మరియు ఒక చిన్న నది మొదలవుతుంది. గంగానది ఇలా ఏర్పడింది. గంగోత్రి గ్లేసియర్ నుండి హిమాలయాల్లో నెమ్మదిగా కదలిక, మంచు ద్రవ్యరాశి, మంచు నది అంటారు ఒక గ్లేసియర్. హిమానీనదాలు ప్రాథమికంగా కదులుతాయి ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి. హిమానీనదం వలె కరిగి నీరు అవుతుంది, దానికి మోయగల శక్తి లేదు. పెద్ద రాళ్ళు ఇది రూపంలో వదిలివేస్తుంది. బండరాళ్ళు చిన్నది. కణాలు మరియు గులకరాళ్ళు. హిమానీనదం యొక్క మంచం మీద వదిలివేయబడతాయి. హిమానీనదం చిన్న గులకరాళ్లను తెస్తుంది. రాళ్ళు, ఇసుక మొదలైనవి దానితో ఈ శిథిలాలన్నీ టిల్స్ అని పిలుస్తారు. దీని నిక్షేపణ వరకు పిలుస్తారు మొరైన్స్. నీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్స్ ఉంది. ఇది నదుల ముఖద్వారం వద్ద ఏర్పడుతుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర తరంగాల పని. కోత మరియు సముద్ర అలల ద్వారా నిక్షేపణ తీర ప్రాంత భూరూపాలకు దారితీస్తాయి. సముద్రపు అలలుగా రాళ్లపై నిరంతరం కొట్టండి, పైగా వాటిలో పగుళ్లు ఏర్పడతాయి. సమయం క్రమంగా రాళ్లపై బోలుగుహలు ఏర్పడతాయి. నేను రాళ్లపై ఏర్పడిన ఉంచుతుంది. ఈ క్యావిటీస్గా
పెద్దదిగా మరియు పెద్దదిగా మారండి. గుహల పైకప్పు మాత్రమే మిగిలి ఉంది. మరియు సిఆర్ట్స్ ఏర్పాటు. ఇంకా కోత పైకప్పును విచ్ఛిన్నం చేస్తుంది మరియు గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ గోడలు లక్షణాలను స్టాక్లు అంటారు. నిటారుగా ఉన్న రాతి తీరం దాదాపు నిలువుగా పెరుగుతుంది సముద్రపు నీటి పైన అంటారు. ఒక సముద్ర కొండ. సముద్రపు శిఖరాలు వాతావరణం ఉన్నప్పుడు ఇంకా అవి కఠినమైన కేప్లను ఏర్పరుస్తాయి. మరియు బేలు సముద్రం అలలు తీరం వెంబడి అవక్షేపాలను జమ చేస్తాయి. బీచ్లను ఏర్పాటు చేయడం మొదలైనవి. గాలి పని. గాలి ఆధిపత్య ఏజెంట్ వేడి ఎడారులలో. ప్రపంచంలోని దాదాపు 1/5 వంతు భూమి ఎడారులతో నిర్మితమైంది. ఇసుక తిన్నెలు. వాతావరణం కారణంగా మరియు నిరంతర గాలి చర్య పెద్ద సంచితం ఉంది. జరిమానా ఇసుక అనేక ఎడారులలో ఇవి ఇసుక దిబ్బలుగా రూపొందుతాయి. ఇవి అస్థిరమైన ఇసుక కొండలు. బలమైన గాలులతో కదులుతుంది. అవి అనేక ఆకారాలను ఏర్పరుస్తాయి. అవి కదులుతూ స్థిరపడతాయి. వృక్ష సంపద యొక్క చర్య. మరియు మానవులు జీవావరణం లితోస్పియర్ పై కూడా ప్రభావం చూపుతుంది. ఎలాగో తెలుసుకుందాం. చెట్లు మొక్కలు మరియు గడ్డి దోహదం చేస్తుంది. రాళ్ల వాతావరణానికి మూలాలను చక్కగా నడపడం ద్వారా. రాళ్లల్లో పగుళ్ళు లేదా రంధ్రాలు. వారు నీటిని కూడా ఎనేబుల్ చేస్తారు. మరియు తేమ రాళ్లల్లోకి ప్రవేశించడానికి ఇది వాతావరణాన్ని మరింతగా ఎనేబుల్ చేస్తుంది. మరోవైపు మొక్క లేదా గడ్డి నేల మీద కవర్ సులభంగా నిరోధిస్తుంది. తిరస్కరణ లేదా రవాణా. మట్టి యొక్క గాలి లేదా నీటి ద్వారా. అలాగే పారిశ్రామిక విప్లవం తరువాత మనుషులు ప్రధాన పాత్ర పోషించారు. క్రస్ట్ను మార్చడంలో మేము నివసిస్తున్నాము. కాబట్టి ఈ వీడియోలో మేము దానిని అర్థం చేసుకున్నాము. గాలి నీరు ఎలా వృక్ష సంపద మరియు మానవులు సహకరిస్తారు భూమి యొక్క లితోస్పియర్ను మార్చడానికి.